చంద్రబాబుపై ఉన్న కేసులెన్ని? ఆ వివరాలు అడిగింది ఆయనే. ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ విపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఓ లేఖ రాశారు. ఇందులో ఆయన రాష్ట్రంలో తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని కోరారు. ఈ 5 ఏళ్ల కాలంలో తనపై పోలీసులు పలుచోట్ల నమోదు చేసిన కేసు వివరాలని చంద్రబాబు కోరారు. ఎన్నికలలో నామినేషన్ సమయంలో దాఖలు చేసే అఫిడవిట్లో వివరాలు పొందుపరిచేందుకు వీలుగా వీటిని అడిగారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికలలో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తనపై నమోదైన కేసుల వివరాలను నామినేషన్ సమయంలో ఇచ్చే అఫిడవిట్లో పొందుపరచాల్సి ఉంటుందని, ఈసీతో పాటు ప్రజలకు వీటి వివరాలు తెలియాల్సిన అవసరం ఉందని చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖలో తెలిపారు. ప్రభుత్వంపై పోరాడే క్రమంలో తనపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో వివిధ దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసుల వివరాలు ఇవ్వాలని చంద్రబాబు డీజీపీని కోరారు. ప్రజల కోసం తాను చేసిన పోరాటాల సమయంలో నమోదు చేసిన కేసుల వివరాలను దర్యాప్తు సంస్థలు పోలీసులు తనకు ఇవ్వలేదని తెలిపారు. కాబట్టి ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థిగా, మాజీ సీఎంగా, విపక్ష నేతగా తన బాధ్యతలు నిర్వర్తించాలంటే 2019 జనవరి 1 నుంచి తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణానైనా విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఈ వివరాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఏ వ్యక్తికి తనపై పోలీసులు దర్యాప్తు సంస్థలన్నీ నమోదు చేసిన అన్ని కేసుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉండదు కాబట్టి అధీకృత సంస్థగా మిమ్మల్ని ఈ వివరాలు అడుగుతున్నానని చంద్రబాబు తెలిపారు. ఇందులో ఎలాంటి ఆలస్యం జరిగినా ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమవుతుందని డీజీపీకి తెలిపారు.